సెవెంత్ క్లాస్ సైన్స్ సైన్స్ నుంచి రెండవ పాఠం ఆమ్లాలు క్షారాలు లెసన్ నుంచి ఈరోజు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం ఒక పదార్థాన్ని ఇతర పదార్థాలతో కలిపినప్పుడు వీటి రంగులో ఏమైనా మార్పు జరుగుతుందా సున్నపు నీటికి పసుపు కలిపితే ఏ రంగులోకి మారుతుంది కృత్యం వన్ పసుపు పొడి తీసుకొని కొద్దిగా నీరు కలిపి పసుపు ముద్దగా తయారు చేయండి తెల్ల కాగితం మీద పసుపు ముద్దను రుద్దండి కాగితాన్ని కొంతసేపు ఆరనివ్వండి ఆ కాగితం మీద పెన్సిల్తో పువ్వు బొమ్మ గీయండి సబ్బు నీటిని బ్రష్తో పువ్వు పైన చిలకరించండి పువ్వు రంగు ఎలా ఉంది పువ్వు పసుపు రంగులో ఉందా సబ్బు నీళ్ళు తగిలిన చోట ఏ రంగు మారింది అలాగే కొద్దిగా పసుపు నీటిని తీసుకోండి పసుపు పూసిన కాగితం మీద కొన్ని చుక్కల సున్నపు నీరు వేయండి కాగితం రంగు మారిందా సబ్బు నీటితో వచ్చిన రంగు ఈ రంగు ఒకటేనా రంగు మార్పు సబ్బు నీరు లేదా సున్నపు నీటితో కలిపినప్పుడు పసుపుకు ఉండే రంగు మారిపోయింది కదా ఈ పదార్థాలు కూడా ఇలాగే రంగును మార్చుకుంటాయో లేదో పరిశీలిద్దాం ఇతర పదార్థాలు కూడా ఇలాగే రంగును మార్చుకుంటాయో లేదో పరిశీలిద్దాం ఒక పదార్థాన్ని ఇతర పదార్థాలతో కలిపినప్పుడు వీటి రంగులో ఏమైనా మార్పు జరుగుతుందా సున్నపు నీటికి పసుపు కలిపితే ఏ రంగులోకి మారుతుంది కృత్యం వన్లో వచ్చేసి పసుపు పొడి తీసుకొని కొద్దిగా నీరు కలిపి పసుపు ముద్దను తయారు చేయండి తెల్ల కాగితం మీద పసుపు ముద్దను రుద్దండి కాగితాన్ని కొంతసేపు ఆరనివ్వండి ఆ కాగితం మీద పెన్సిల్తో పువ్వు బొమ్మ గీయండి సబ్బు నీటిని బ్రష్తో పువ్వు పైన చిలకరించండి పువ్వు రంగు ఎలా మారింది అంటే ఎలా ఉంది పసుపు పువ్వు రంగులో ఉందా పువ్వు పసుపు రంగులో ఉందా సబ్బు నీళ్ళు తగిలిన చోట ఏ రంగు మారింది అలాగే కొద్దిగా సున్నపు నీటిని తీసుకోండి పసుపు పూసిన కాగితం మీద కొన్ని చుక్కల సున్నపు నీరు వేయండి కాగితం రంగు మారిందా సబ్బు నీటితో వచ్చిన రంగు ఏ రంగుగా ఉంది వచ్చేసి రంగు మార్పు సబ్బు నీరు లేదా సున్నపు నీటితో కలిపినప్పుడు పసుపుకు ఉండే రంగు మారిపోయింది కదా ఇతర పదార్థాలు కూడా ఇలాగే రంగు మార్చుకుంటాయో లేదో పరిశీలిద్దాం కృత్యం టూ పసుపు పూసిన కాగితం పైన వివిధ పదార్థాలను వేసి ఏం జరుగుతుందో పరిశీలిద్దాం పట్టికట్టులోని పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి చూడండి మీ పరిసరాలలో లభించే ఇతర పదార్థాలను కూడా వేసి చూడండి ఏమి గమనించారు రంగులో ఏమైనా మార్పు గమనించారా కొన్ని పదార్థాలు కలిపినప్పుడు పసుపు కాగితం రంగు మారినట్లు గమనించారు కింద రంగులో గమనించిన మార్పు ఇక్కడ పదార్థాలు వచ్చేసి వెనిగర్ ఆపిల్ పండు అరటిపండు నిమ్మరసం నీరు సున్నపు నీరు గాజును శుభ్రపరిచే ద్రావణం మెగ్నీషియం ద్రావణం ఇక్కడ సూచిక తయారు చేసిన పదార్థం ఇక్కడ సూచికలు వచ్చేసి మందారం మామిడి ఆకు బీట్రూటు గన్నేరు పసుపు ముందుగా సూచికలు అంటే కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి అలాంటి పదార్థాలను సూచికలు అంటారు అనగా ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగు అనేది మారుతుంది ఇక్కడ కొన్ని సహజ సూచికలు ఇచ్చారు ఉదాహరణకు మందార పూలు మామిడి ఆకులు బీట్రూటు గన్నేరు పూలు మొదలగునవి సహజ సూచికలు సున్నపు నీరు తయారు చేయడం ఒక బీకర్లో సగం వరకు నీరు తీసుకోవాలి ఐదు గ్రాముల తమలపాకులకు పూసే సున్నాన్ని నీటిలో వేసి బాగా కలపాలి ఒక రాత్రి కదల్చకుండా ఉంచాలి తరువాత రోజు పైకి తేలుతున్న ద్రావణాన్ని వడపోయాలి ఈ ద్రావణం పారదర్శకంగా ఉంటుంది దీన్ని ప్రయోగంలోని పరీక్షలకు ఉపయోగించండి ఫస్ట్ పాయింట్ ఏ పదార్థాలు ఎరుపు లిత్మస్ను నీలి రంగులోకి మార్చాయి సెకండ్ పాయింట్ ఏ పదార్థాలు నీలి లిత్మస్ను ఎరుపు రంగులోకి మార్చాయి నీలి లిత్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది నీళ్ళ లిత్మస్ వచ్చేసి ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది అలా కాకుండా ఎరుపు లిత్మస్ను నీలిరంగులోకి మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది ఎరుపు లిత్మస్ను నీలిరంగులోకి మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో రుచికి పుల్లగా ఉండే పెరుగు నిమ్మరసం మొదలైన వాటిని నీళ్ళ లిత్మస్ ఎరుపు లిట్మస్లోకి పరీక్షించండి ఏవి పెరుగు నిమ్మరసం ఈ పెరుగు నిమ్మరసం అనేది నీల లిత్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తుంది కాబట్టి పెరుగు నిమ్మరసంలో ఆమ్ల స్వభావం అనేది ఉంటుంది వీటిని గుర్తించడానికి కొన్ని సూచికలు ఇవ్వడం జరిగింది సూచికలని ఇంగ్లీష్లో ఇండికేటర్స్ అని అంటారు పదార్థాల ఆమ్లక్షార ధర్మాలను తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు సూచికలను ఉపయోగిస్తారు పదార్థాల ఆమ్లక్షార ధర్మాలను తెలుసుకోవడానికి సూచికలను ఉపయోగిస్తారు ఆమ్ల స్వభావం చీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడం మీకు అనుభవమే చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా నొప్పిగా అనిపిస్తుంది చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లం అనేది రిలీజ్ అవుతుంది ఇది ఒక ఆమ్ల స్వభావం జంతువులలో మొక్కలలో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు జంతువులలో మొక్కలలో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అని అంటారు నిత్య జీవితంలో మనం అనేక రకాల ఆమ్లాలను వినియోగిస్తాం ఉదాహరణకు ఎసిటిక్ ఆమ్లంలో వచ్చేసి వెనిగర్ ఉంటుంది వెనిగర్లో ఎస్టిక్ ఆమ్లం ఉంటుంది ఆలివ్ ఆయిల్లో వచ్చేసి ఓలిక్ ఆమ్లం ఉంటుంది నిమ్మ నారింజలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది కొరువు పదార్థాలలో స్టిరిక్ ఆమ్లం ఉంటుంది వెన్నలో బ్యూటిరిక్ ఆమ్లం ఉంటుంది ద్రాక్ష చింతపండులో టార్టాలిక్ ఆమ్లం ఉంటుంది మజ్జిగ పెరుగులో వచ్చేసి లాక్టిక్ ఆమ్లం ఉంటుంది పామ్ ఆయిల్లో వచ్చేసి పమాటిక్ ఆమ్లం ఉంటుంది పాలకూర టమోటాలో ఆక్జాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది వీటితో పాటు ఉసిరిలో వచ్చేసి ఎస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది యాపిల్లో వచ్చేసి మాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది మూత్రంలో వచ్చేసి యూరిక్ ఆమ్లం అనేది ఉంటుంది ఇవి నిత్య జీవితంలో మనం ఉపయోగించే ఆమ్లాలు ఇవన్నీ సహజ ఆమ్లాలు వీటితో పాటు కొన్ని రసాయనిక ఆమ్లాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం నత్రిక్ ఆమ్లం అనేవి రసాయనిక ఆమ్లాలు అనగా కృత్రిమ ఆమ్లాలు నెక్స్ట్ వచ్చేది క్షార స్వభావం మీరు రోజు స్నానం చేసేటప్పుడు సబ్బును ఉపయోగిస్తారు కదా దానిని తాకినప్పుడు ఎలా ఉంటుంది రెండు చేతివేళ్ళ మధ్య ఉంచి రుద్దండి అది ఎలా ఉంటుందంటే జారు జారిపోతుంది అలాగే సున్నపు నీటిని ఎప్పుడైనా తాకి చూసారా ఎలా ఉంటుంది మృదు స్పర్శ జారుడు స్వభావం కలిగిన మరికొన్ని పదార్థాల పేర్లు రాయండి జారుడు స్వభావం ఉన్న పదార్థాలకు క్షార స్వభావం అనేది ఉంటుంది అనగా మనం స్నానం చేసే సబ్బు మరియు సున్నపు నీటిలో క్షార స్వభావం అనేది ఉంటుంది ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది సున్నపు నీరు వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది ఒక క్షారం నెక్స్ట్ సబ్బులు వచ్చేసి ఇందులో ఉండే క్షారం ఏమి అనగా సోడియం హైడ్రాక్సైడు లేదా పొటాషియం హైడ్రాక్సైడు నెక్స్ట్ వచ్చేసి గాజును శుభ్రపరిచే ద్రావాలు అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను నీటితో కలిపినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది మెగ్నీషియం ఆక్సైడ్ను నీటితో కలిపినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్లు ఏర్పడతాయి ఏమి ఏర్పడతాయంటే ఎం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా సోడియం పొటాసై పొటాషియం ఆక్సైడ్లు నీటితో కలిపినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ అనేవి ఏర్పడతాయి ఈ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది వీటికి జారుడు స్వభావం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రసాయన సూచికలు రసాయన సూచికలు ఏవి అనగా మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాఫ్తలిన్ అనేవి రసాయన సూచికలు ఇవి ద్రావణాలను ఆమ్లాలు క్షారాలను పరీక్షించడానికి సూచికలుగా ఉపయోగిస్తారు ఇవి రసాయనిక సూచికలు ఇవి మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాఫ్తలిన్ అనేవి ఇక్కడ వచ్చేసి నిమ్మకాయను కోస్తే రక్తం వస్తుందా మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితో నిమ్మకాయను కోస్తారు మందార పువ్వు లేదా మిథైల్ ఆరెంజ్తో నిమ్మరసం అనేది నిమ్మరసం సిట్రిక్ ఆమ్లం కలపడం వల్ల ఎర్రగా మారుతుంది అంటే మందారం పువ్వు కోసిన కత్తితో నిమ్మకాయను కోస్తే నిమ్మకాయ రసం అనేది ఎర్రగా మారుతుంది ఎందుకు అని అంటే మందార పువ్వులో వచ్చేసి మిథైల్ ఆరెంజ్ అనే రసాయన సూచిక ఉంటుంది ఇది ఆమ్లాలను నీలి రంగు నుంచి ఎరుపు రంగులోకి మారుస్తాయి మిథేల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు అనేవి ఎరుపు రంగులోకి క్షారాలు అనేవి పసుపు రంగులోకి మారుతాయి ఫినాఫ్తలిన్ ఆమ్లాలతో రంగు లేకుండా క్షారాలతో ఊదా రంగులోకి మారుతుంది మిథేల్ ఆరెంజ్ అనేది ఆమ్లాలతో చర్య జరపడం వల్ల ఆమ్లాలు అనేవి ఎరుపు రంగులోకి క్షారాలు అనేవి పసుపు రంగులోకి మారుతాయి అలాగే ఫినాఫ్ వచ్చేసి ఆమ్లాలతో రంగు ఉండదు క్షారాలతో అయితే ఊదా రంగులోకి మారుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల వర్షాల గురించి మీరు విన్నారా అసలు ఆమ్ల వర్షాలు అంటే మీకు తెలుసా తాజ్మహల్ లాంటి కట్టడాలకు హాని కలిగించే వాటిలో ఆమ్ల వర్షాలు కూడా ఒక కారణం పరిశ్రమలలో నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలలో గల కార్బన్ డైఆక్సైడు సల్ఫర్ డైఆక్సైడు నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయనిక చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం నెత్రిక ఆమ్లం కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో లభిస్తాయి ఏవి అంటే కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో చర్య జరపడం వల్ల ఇవి అనేవి సల్ఫ్యూరిక్ ఆమ్లం నత్రిక్ ఆమ్లం కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి ఇవి వర్షంతో పాటు కురవడం వల్ల పెద్ద పెద్ద కట్టడాలు అనేవి వాటికి హాని కలుగుతుంది ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురుస్తున్నట్లుగా గుర్తించారు ఇక్కడ ఒక ప్రయోగం ఇవ్వడం జరిగింది ఆరు పరీక్ష నళికలు తీసుకోండి వాటిలో సహజ ఆమ్లమైన నిమ్మరసాన్ని పోయండి వరుసగా ఒక్కొక్క పరీక్ష నాళికలలో రాగి జింకు మెగ్నీషియం ఇనుము ఇత్తడి అల్యూమినియం ముక్కలు వేయండి పరిశీలించి అంశాలను నోటు పుస్తకంలో రాయండి అగ్గిపుల్లను మండించి పరీక్ష నాళికల మూతి వద్ద ఉంచండి ఏం గమనించారు శబ్దంతో మండుతుంది కావున ఇది హైడ్రోజన్ వాయువు అంటే పరీక్ష నాలికలలో హైడ్రోజన్ వాయువు ఉంది అని అర్థం మీకు తెలుసా ఇత్తడి రాగితో చే తయారు చేసిన పదార్థాల లోపల భాగంలో తగరపు పూత ఎందుకు పూస్తారు ఇత్తడి రాగితో చేసిన పాత్రలకు లోపలి వైపున తగరముతో ఎందుకు పూత పూస్తారు రాగి పాత్రలలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి నిలువ ఉంచిన పదార్థాలలో ఉన్న ఆమ్లంతో రాగి అనేది చర్య జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి ఇలాంటి పదార్థాలు ఆరో ఆరోగ్యానికి హానికరం ఈ చర్యలను నివారించడానికి పాత్ర లోపలి భాగంలో తగరపు పూత పూస్తారు హైడ్రోజన్ వాయువును హెన్రీ క్యావెండిష్ అనే ఇటాలియన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు ఈ వాయువుకు రంగు లేదు గాలిలో ఎగిరే బెలూన్స్లలో ఈ వాయువును నింపుతారు వీటిని అలంకరణ కోసం ఉపయోగిస్తారు అంటే హైడ్రోజన్ నింపిన బెలూన్స్ని అలంకరణ కోసం ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రయోగం ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి రెండు పరీక్ష నాలికలలో నిమ్మరసం తీసుకోండి ఒక దానిలో చలువరాతి ముక్కలు మరొక దానిలో కోడుగుడ్డు పొట్టు వేయండి ఏం జరిగిందో గమనించండి వెలువడే వాయువులో మండుతున్న అగ్గిపుల్లను ఉంచండి ఏం జరిగింది మండుతున్న పుల్ల అనేది ఆరిపోయింది కదా ఏర్పడిన వాయువుకు సున్నపు నీటితో కలపండి సున్నపు నీరు అనేది పాల వలె మారింది కావున ఇందులో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంది నెక్స్ట్ వచ్చేసి తట తటస్థ స్వభావం అంటే ఏమిటి తటస్థ స్వభావం అంటే ఆమ్ల ద్రావణాలు క్షార ద్రావణాలు కలిపితే ఫలిత ద్రావణం అనేది తటస్థ ద్రావణంగా మారుతుంది ఏర్పడుతుంది ఆమ్ల ద్రావణాలు క్షార ద్రావణాలు సరైన పాలల్లో కలిపితే తటస్థ ద్రావణం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల ద్రావణం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం అనగా వంట సోడ కలిపినప్పుడు ఆ ద్రావణం అనేది క్షార ధర్మాన్ని పొందుతుంది అంటే ఆమ్ల ద్రావణం కంటే క్షార ద్రావణం ఎక్కువగా కలిపితే ఆ ద్రావణం అనేది క్షార ధర్మాన్ని పొందుతుంది అలా కాకుండా క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం అనేది ఎక్కువగా కలిపితే ఆ ద్రావణం అనేది ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది ఆమ్లం క్షారం నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఆ రెండు స్వభావాలు లేని కొత్త ద్రావణం అనేది ఏర్పడుతుంది దీన్నే మనం తటస్థీకరణం అంటాం రెండు సమపాలల్లో కలిపినప్పుడు ఏర్పడే ద్రావణాన్నే తటస్థీకరణం అంటాము నెక్స్ట్ వచ్చేసి ఎరువులు అధిక రాబడి కోసం మనం రసాయనాలను ఉపయోగిస్తాం ఇది పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మార్చుతుంది దీన్ని తగ్గించడానికి క్షార అనగా కాల్షియం హైడ్రాక్సైడ్ను చల్లుతారు కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వ క్షార స్వభావానికి మారుస్తాయి దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల ఎరువులు చల్లుతాం అంటే పొలంలో వచ్చేసి ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్నట్లయితే క్షార స్వభావాన్ని క్షార స్వభావం అనేది పొలంలో ఎక్కువగా ఉన్నట్లయితే ఆమ్ల స్వ ఆమ్ల స్వభావాన్ని చల్లుతాము ఈ విధంగా మనం సహజ సిద్ధమైన ఎరువులని ఉపయోగించడం మంచిది నెక్స్ట్ వచ్చేసి లవణాలు లవణాలు అనగా క్షారాలు ఆమ్లాలు కలిసినప్పుడు వాటి ధర్మాలు మారిపోతాయి క్షారాలు ఆమ్లాలు కలిపినప్పుడు రసాయనిక చర్య జరిపి లవణాలు అనేవి ఏర్పడతాయి ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం వంట సోడా అనగా సోడియం బైకార్బోనేట్లను కలిపినప్పుడు సాధారణ ఉప్పు ఏర్పడుతుంది ఆమ్ల క్షారాల కలయిక నిష్పత్తినే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది అంటే ఆమ్లాలు క్షారాలు కలవడం వల్ల లవణాలు అనేవి ఏర్పడతాయి ఉదాహరణకు సోడియం సోడియం బైకార్బోనేట్ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలవడం వల్ల సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది సోడియం క్లోరైడ్ అనేది ఒక లవణం ఏ లవణాలు నీల లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయో అవి ఆమ్ల లవణాలు ఏ లవణాలు అయితే ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయో అవి క్షార లవణాలు మన చెమట ఎందుకు ఉప్పగా ఉంటుంది అనంటే మన శరీరంలో ఉండే ఆమ్ల లవణాలు క్షార లవణాలు అనేవి చర్య జరపడం వల్ల చెమట అనేది ఉప్పగా ఉంటుంది అనగా చెమట అనేది ఒక లవణం ఇక్కడ మరికొన్ని ఆమ్లాలు క్షారాలు లవణాల గురించి ఇవ్వడం జరిగింది మొదటగా ఆమ్లాలు పచ్చళ్ళ తయారీలో ఉండే ఆమ్లం వచ్చేసి ఎసిటిక్ ఆమ్లం పులిహోరలో ఉండే ఆమ్లం వచ్చేసి సిట్రిక్ ఆమ్లం శీతల పానీయాలల్లో వీటి యొక్క తయారీలో ఉండే ఆమ్లం వచ్చేసి కార్బానిక్ ఆమ్లం సిరా మరకలు తొలగించడానికి ఉపయోగించే ఆమ్లం వచ్చేసి ఆగ్జాలిక్ ఆమ్లం ఎరువుల తయారీలో బ్యాటరీల తయారీలో ఉపయోగించే ఆమ్లం వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం మందులు రంగుల తయారీలో ఉపయోగించే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం అలాగే ప్రేలుడు పదార్థాల తయారీలో ఉండే ఆమ్లం వచ్చేసి నెత్రిక్ ఆమ్లం నెక్స్ట్ వచ్చేసి క్షారాలు గ్రీజు మరకలు తొలగించడానికి ఉపయోగించే క్షారాలు వచ్చేసి అమ్మోనియం హైడ్రాక్సైడు సబ్బుల తయారీలో ఉపయోగించే క్షారాలు వచ్చేసి పొటాషియం హైడ్రాక్సైడు మరియు సోడియం హైడ్రాక్సైడు బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే క్షారం వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడు అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగించే క్షారాలు వచ్చేసి అల్యూమినియం హైడ్రాక్సైడు నెక్స్ట్ వచ్చేసి లవణాలు ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పును ఉపయోగిస్తాం సాధారణ ఉక్కు అనగా వచ్చేసి సోడియం క్లోరైడ్ బట్టలు ఉతకడానికి బట్టల సోడా శీతల పానీయాలు కేక్ల తయారీలో వంట సోడా వంటి లవణాలను ఉపయోగిస్తాం